तुनी मंडलम तेटकुंट ग्राम वालंटीर्लकु सेवा मित्र सेवा रत्न सेवा वज्र पुरस्कारालु प्रदानोत्सवं जरिगिंदी। ई कार्यक्रमानिकि मुख्य अतिथिगा राष्ट्र रोड भवनाल शाखा मंत्री दाडिशेट्टि राजा हाजरयारु। ई कार्यक्रमंलो उत्तम सेवा अवार्डुलनु वालंटीर्लकु अंदिंचि साल्वात सत्करिंचारु। ఈ సందర్భంగా మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు నేరుగా అందించే భాగంలో వాలంటీర్లు ఎంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు। వీరి సేవలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు। ఈ కార్యక్రమంలో కొయ్యా మురళీకృష్ణ, బొప్పన రాము, జడ్పీటీసీ పోతల సూర్యమణి, పోతల రమణ ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు। पुरस्कार आ पुरस्कार मन चत पच्चीपेटे चार अदृष्ट कावे राष्ट्र सोदर चुट दफ मूड वेल मंदिर वाली वाली सेव मे వాళ్ళకి వేతనం కానీ గౌరవ వేతనం కానీ అది నామమాత్రం। అసలు ఎందుకు వాళ్ళకి ఎందుకు ఉపయోగపడదు? మనస్ఫూర్తిగా వాళ్ళందరూ సేవ చేస్తున్నారు। వాలంటీర్లందరూ వాళ్ళకి మనందరం కూడా పెద్ద కరతాళంతో క్లాప్ కొట్టాలి। గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రోత్సాహం కింద సేవా వజ్రకైతే 30,000 రూపాయలు, సేవా రత్నకైతే 5,000, సేవా మిత్రకైతే 10,000 చెప్పిన వాలంటీర్లకి జగన్ గారు ప్రోత్సాహం కింద ఇవ్వడం జరుగుతుంది। వారు చేసే పనికి ఈ ప్రోత్సాహం చాలా చిన్న చిన్నదవుతుంది అని నేను భావిస్తున్నాను। ఎందుకంటే మన రాష్ట్రం ప్రజల్లో వాలంటీర్లు పూర్తిగా మమేకమైపోయారు, పూర్తిగా ప్రజలతో కలిసిపోయారు। వాలంటీర్ వ్యవస్థ రాష్ట్ర ప్రజానీకానికి ఎవరు దగ్గరగా ఉండాలంటే ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థే। ఈ వాలంటీర్ వ్యవస్థను కానీ అయితే సచివాలయ వ్యవస్థను కానీ ప్రతి రాష్ట్రం కూడా మార్గదర్శకం కింద తీసుకుని వాళ్ళు అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు। మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకున్నారు దేశమంతా తెలియజేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను। సేవా రత్న, సేవా వజ్ర ఇలాగా పురస్కారాలు ఇవ్వడం, ఆ పురస్కారాలు మన చేతులతో పంచిపెట్టడం అనేది చాలా అదృష్టం కింద నేను భావిస్తున్నాను। ఎందుకంటే ఈ రాష్ట్రంలో నాకు సోదరుడు చెప్పినట్టు దగ్గరగా అసలు 33,000 మంది వాలంటీర్లు ఉన్నారు। ఈ వాలంటీర్లు చేసేది సేవ మాత్రమే। వాళ్ళకి వేతనం కానీ గౌరవ వేతనం కానీ అది నామమాత్రం। అసలు ఎందుకు వాళ్ళకి ఎందుకు ఉపయోగపడదు? మనస్ఫూర్తిగా వాళ్ళందరూ సేవ చేస్తున్నారు। వాలంటీర్లందరూ వాళ్ళకి మనందరం కూడా పెద్ద కరతాళంతో క్లాప్ కొట్టాలి। గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రోత్సాహం కింద సేవా వజ్రకైతే 30,000 రూపాయలు, సేవా రత్నకైతే 5,000, సేవా మిత్రకైతే 10,000 చెప్పిన వాలంటీర్లకి జగన్ గారు ప్రోత్సాహం కింద ఇవ్వడం జరుగుతుంది। వారు చేసే పనికి ఈ ప్రోత్సాహం చాలా చిన్నదవుతుంది అని నేను భావిస్తున్నాను। ఎందుకంటే మన రాష్ట్రం ప్రజల్లో వాలంటీర్లు పూర్తిగా మమేకమైపోయారు, పూర్తిగా ప్రజలతో కలిసిపోయారు। వాలంటీర్ వ్యవస్థ రాష్ట్ర ప్రజానీకానికి ఎవరు దగ్గరగా ఉండాలంటే ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థే। ఈ వాలంటీర్ వ్యవస్థను కానీ అయితే సచివాలయ వ్యవస్థను కానీ ప్రతి రాష్ట్రం కూడా మార్గదర్శకం కింద తీసుకుని వాళ్ళు అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు। మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకున్నారు దేశమంతా తెలియజేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను। పథకాలన్నీ పెట్టింది చంద్రబాబు నాయుడు, మళ్ళీ వెంటనే వాళ్ళకి సిగ్గు గూడు చీవి నెత్తరు ఏ ఉండదు,
వెంటనే 10 రోజుల్లోనే ప్లేట్ మార్చేస్తారు. 10 డేస్లో ప్లేట్ మార్చేశారు. అది ఈ సంక్షేమ పథకాలకు అన్ని ఆర్జుడు చంద్రబాబు నాయుడు, ఆరోగ్యశ్రీకి ఆర్జుడు చంద్రబాబు నాయుడు. మన ఈరోజు నాలుగు చేతితో భోజనం తింటాం అంటే కారణం చంద్రబాబు నాయుడు. మనకు పండగ చేసుకోవడం నేర్పింది చంద్రబాబు నాయుడు. మనం మనకు నడక నేర్పింది చంద్రబాబు నాయుడు. ఇంకా మనం ఏ ఊపిరి పీల్చుకున్నా సరే చంద్రబాబు నాయుడే కారణం ఈ ఎల్లో మీడియాకి. అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని విషతుల్యం చేయడానికి వీళ్ళ రాతల ద్వారా ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. వాలంటీర్లు అందరూ తస్మా జాగ్రత్త. ఇది మటుకి ప్రతిదీ మనసులో పెట్టుకోండి. పెట్టుకొని ఖచ్చితంగా అందరికీ తెలియజేయండి. ఈ విధంగా రాష్ట్రంలో కొన్ని ఎల్లో పత్రికలు, ప్రతిపక్ష నాయకులు చాలా ప్రజల మనసుల్లో విషం నింపుతున్నారు. ప్రజలు ఎవరు నమ్మటం లేదు కాబట్టి మళ్ళీ 10 రోజుల్లోనే మళ్ళీ ప్లేట్ ప్రయాణించేసి మేమే చేసాం, మా వల్ల ఈ సంక్షేమం, మా వల్ల ఇదని చెప్పేసి మళ్ళీ క్రెడిట్ ఆలోచించడానికి ట్రై చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ నిన్న పేపర్లు అనుకుంటా చంద్రబాబు నాయుడే కారణం. మరి డాక్టర్ మహానాథ్, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏమైపోతారు? ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టినైనా ఆయన పెట్టిన ఆరోగ్యశ్రీని కొన్ని వందల డిసీజెస్ని తగ్గించుకుంటూ వచ్చి నిర్వీర్యం చేస్తాడు. 108 కానీ వాళ్ళ ఉద్దేశం ఎలా ఉందంటే రోజులు గడిచి కొద్దీ ప్రజలు మర్చిపోతారు. చంద్రబాబు నాయుడు ఏం చేసినా ఒప్పు, వేరే ఎవరు చేసినా తప్పు. ఆ విధంగా ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయి. ఈ వాలంటీర్లు అందరూ కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు మంచి చేస్తే మంచి చెప్పండి, చెడు చేస్తే చెడు చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. సంక్షేమ పథకాలన్నీ కూడా వారు కూడా వేదిక రావాలి. ఒక్కసారి చెప్పండి, వారు కనిపించేయండి. చుట్టుపక్కల వేదిక రావాలి.